వాడు ఏం పంపించాడు అనేది అయితే మీకు చూపిస్తానండి. నేను ఏం బుక్ చేశాను అనేది అయితే మీకు నేను ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను, చూసేసేయండి, పిక్ పెడతాను. నేను ఇలాంటి బై 7 గెట్ 7 ఫ్రీ అన్నమాట. మనం అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నామేమో అనిపిస్తుంది. ఇలాంటివన్నీ బుక్ చేసి మా ఆయన అయితే తిట్టారు. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా కోపంతో, ఫ్రస్ట్రేషన్తో, బాధతో చేస్తున్నానండి. అవన్నీ కూడా నా మీదే, ఇంకెవరి మీద కాదు. సో అవన్నీ దేనికి, అసలు వీడియో ఏంటి అనేది అయితే నేను పెట్టేస్తాను, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో ఏంటంటే, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా ఫేక్ వెబ్సైట్లు అయితే వచ్చాయండి. ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలా ఫేక్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన వెబ్సైట్లు అయితే వస్తున్నాయి. మనం చూస్తూ ఉంటే, స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో ఆ వెబ్సైట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. పొరపాటున అవి క్లిక్ చేసి మనం ఏమన్నా ఆర్డర్ చేసామనంటే ఇంకా మనకి డబ్బులు పోయినట్టే. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. నాలాగే ఎవరు డబ్బులు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. నా డబ్బులు పోయాయని కోపం, ఫ్రస్ట్రేషన్ పక్కన పెడితే ఇంకెవరు, ఇంకెంతమంది రోజుకి ఇలాగ ఒక 10-20 మంది మోసపోయినా కానీ వాళ్ళకి చాలా లాభమే వస్తుంది. అయితే మనం ఒకసారి, అన్నీ అలా ఉంటాయని కాదండి, బట్ మనం ఒకసారి ముందే, మనం బుక్ చేయడానికి ముందే దాన్ని మనం గూగుల్లోని వెబ్సైట్ చెక్ చేసి రివ్యూ ఎలా ఉంది చూసుకొని అప్పుడు మనం బుక్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను అలా చేయలేదు, బట్ తెలిసి కూడా నేను అలా చేయలేదు అని అంటే నా మిస్టేక్ ఇది. కానీ నాలాగే ఎవరు వాళ్ళు ఇచ్చే రివ్యూ కూడా చూడాలండి. ఇంపార్టెంట్ రివ్యూ చూడాలి మనం. రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చూడాలి. అండ్ ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, మెయిల్ ఐడి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మనకి జెన్యున్ అనిపిస్తేనే మనం ఏదైనా బుక్ చేసుకోవాలండి. రెగ్యులర్గా మనం బుక్ చేసే యాప్స్ గురించి అయితే అస్సలు ప్రాబ్లం లేదండి. అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇలాంటి చాలా యాప్స్, చాలా యాప్స్ ఉన్నాయి. వాటిల్లో అనుకో మనం అసలు రిటర్న్స్ కూడా మనకు ఉంటుంది. బట్ ఈ కొత్త కొత్త యాప్స్ అన్నీ వస్తున్నాయండి, వాటి గురించి అయితే ప్లీజ్ ఎవరైనా తెలుసుకొని తర్వాత అయితే మీరు బుక్ చేసుకోండి. ఎవరు వేస్ట్ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దాని గురించని ఇంపార్టెంట్గా వీడియో అయితే చేస్తున్నానండి నేను. ఇంకొకటి ఏంటంటే, 1000 రూపీస్ అవనివ్వండి, 100 అవనివ్వండి, 10,000 అవనివ్వండి, ఏదైనా డబ్బులు డబ్బులే కదా. మనకి గుండా అని చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. సో ప్రతి రూపాయి కూడా మనకి చాలా వాల్యుబుల్, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి రూపాయి కూడా మనకి చాలా వాల్యుబుల్ అండి. సో అలాగే వేస్ట్ అయితే ఎవరు మనీ వేస్ట్ చేసుకోకండి. వస్తువులు అయితే మనకి అవసరమే ఉంటాయి, బట్ మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, ఫేక్ వెబ్సైట్లు పెట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అయితే ఆ వెబ్సైట్ పేరు ఏంటి అనేది అయితే, ఆ వెబ్సైట్ ఏంటి, ఎవరు మోసం చేశారు అనేది అయితే నేను మీకు ఇక్కడ ఇచ్చేస్తాను, చూసేసేయండి. తర్వాత నేను ఏం బుక్ చేశాను, వాడు ఏం పంపించాడు అనేది కూడా మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఇస్ ద వెరీ 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 ఫ్రాడ్ వెబ్సైట్ అండి. చాలా, నేను తర్వాత నేను మీకు చెప్తున్నాను కానీ నేనైతే ఫస్ట్ రివ్యూ చూడలేదు, సెర్చ్ చేయలేదు దాని గురించి. బట్ తర్వాత సెర్చ్ చేస్తే మొత్తం అందరూ కూడా ఫేక్ 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 అనే పెట్టారు. చాలా ఫేక్ వెబ్సైటు. ఇలాంటి వెబ్సైట్లు ఇది ఒకటే కాదండి, చాలా వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని చూసి మీరైతే దయచేసి మోసపోకండి. నేను చూపిస్తాను మీకు, నేనేం బుక్ చేశాను, వాడు ఏం పంపించాడు అనేది అయితే మీకు చూపిస్తానండి. నేనేం బుక్ చేశాను అనేది అయితే మీకు నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను, చూసేసేయండి, పిక్ పెడతాను. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, అది ఆ పిక్ అయితే మీకు పెడతాను నేను. బట్ వాడేం పంపించాడు అనేది అయితే నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. చూసారు కదా ప్యాకింగ్ అయితే ఏంటి ఉందండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. బట్ ఇందులో ఏమున్నాయనంటే చూడండి, ఇవి అసలు దేనికైనా పనికొస్తాయా చెప్పండి? ఊరికే మనం పెన్లు, పెన్సిళ్ళు లేకపోతే మన కాస్మెటిక్స్ అలాంటివి వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావండి. నేను బుక్ చేసింది క్లాత్ స్టోరేజ్ బాక్సెస్ అండి. అవి ఎలా చూపించాడంటే, అసలు అది నేను పిక్ పెడతాను చూడండి, నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, ఆ పిక్ అయితే మీకు పెడతాను చూడండి. బట్ ఇవి కూడా ఎన్ని పంపించాడు తెలుసా, 3 జస్ట్ 3 అండి. దీనికి కవరింగ్ ఎలా కూడా చేశాడో చెప్తాను. ఇదిగోండి, ఇది ఒకటి సేమ్ ఇలాంటిదే.
నెక్స్ట్ ఇది ఒకటి ఈ 3 ఏ పంపించాడండి మొత్తం ఖాళీ కవర్ అయితే ఖాళీ అయిపోయింది సో ఈ 3 ఇటికి వాడు ప్యాకింగ్ ఎలా చేసాడు ఎంత పెద్ద కవర్ పెట్టాడు తెలుసా నీ నాయి ఇంత పెద్ద కవర్ అండి చూసారా ఈ బబుల్స్ కవర్స్ ఉంటాయి కదా అవన్నమాట అవి ఆ 3 బ్యాగ్స్ కి చుట్టి పంపించాడు ఈ 3 బ్యాగ్స్ కి ఇగోండి నిన్న అది ఓపెన్ కూడా చేయలేదు నాకు అది ఒక్కటి ఓపెన్ చేసి చూడగానే నాకు ఇది ఒక్కటి ఓపెన్ చేసి చూడగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట వీటికి నేను ఇది మహా అయితే మార్కెట్ లో ఎంత ఉంటుంది ఆ ఐడియా ప్రకారం అయితే నాకు తెలిసి ఒక 100 కూడా ఉండదు బట్ ఒక 100 వేసుకోండి కొని 100 ఉంటే ఈ 38 కి 300 అవుతుంది 100 ఉన్నా గానీ వాడికి నేను పే చేసింది 1000 రూపాయలు 1000 రూపీస్ కి ఇవి కొన్నానంటే అసలు చూడండి ఎంత పెద్ద ఫ్రాడ్ ఎంత పెద్ద ఫేక్ అనేది అయితే అర్థమైపోతుందండి బట్ స్లిప్ అండి మనకి ప్యాకింగ్ మీద వస్తది కదా ఆ స్లిప్ దీని మీద వాడి పేరు గాని అడ్రస్ గాని కనీసం ఫోన్ నంబర్ మెయిల్ ఐడి ఏది లేదండి అంత ఫేక్ అన్నమాట నేను వెబ్‌సైట్ లో వాడు మెయిల్ ఐడి ఒకటి పంపించాడు ఆ మెయిల్ ఐడి నేను రిటర్న్ మెయిల్ చేస్తే కూడా మళ్ళీ నా మెయిల్ ఐడికి వచ్చేసింది అది ఫేక్ అంట ఆ మెయిల్ ఐడి కరెక్ట్ కాదంట వాడి ఇచ్చే ఫోన్ నంబర్ గాని మెయిల్ కూడా అంత ఫేక్ ఏది జెన్యూన్ గా లేదండి ఇలాంటి వెబ్‌సైట్లు దీని వెబ్‌సైట్ పేరు కూడా ఏం లేదండి ఇందులో జస్ట్ ఇలాగే వచ్చింది మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇంతే వచ్చింది మన నా అడ్రస్ తర్వాత ఇది వచ్చింది అన్నమాట అంతే ఇలాంటి వాటిని మనం రిటర్న్స్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి నేను బుక్ చేశానండి ఆన్లైన్ పేమెంట్ అయితే అస్సలు చేయకపోతుండే నేను క్యాష్ ఆన్ డెలివరీ కదా జెన్యూన్ కావొచ్చేమో అని చేశాను బట్ వాడు ఇక్కడ మీకు చూపిస్తాను బై 7 గెట్ 7 ఇంత ఇంత సైజ్ చూపించాడు బాక్సెస్ మళ్ళీ అవి ఏంటంటే రాడ్ టైప్ అన్నమాట ఇట్లాగా సూట్ కేసుల్లాగా కదా కనీసం 7 బాక్సెస్ కూడా లేవండి 7 కూడా వద్దు అట్లీస్ట్ ఈ 3 బాక్సులే కొంచెం పెద్ద సైజు పంపించినా నేను సాటిస్ఫై అయ్యేదాన్ని బట్ అసలు ఇవి దేనికి పనికొస్తాయి ఏ పౌచులు అసలు ఏం చేసుకుంటాం చిన్నపిల్లలు పెన్నులు పెన్సిళ్ళు ఎరేజర్లు అలాంటివి వేసుకోవడానికే యూజ్ అవుతాయి తప్ప దేనికి యూజ్ కావట్లేదండి ఇవి యూజ్ అవ్వవు కూడా ఇవి ఈ 3 నేను 1000 రూపాయలు పెట్టానంటే నాలాంటి పిచ్చమొగళ్ళు ఎంతమంది ఉండుంటారు దయచేసి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎవ్వరు కూడా తొందరపడి ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు క్లిక్ చేసి ఆర్డర్స్ అయితే చేయకండి క్యాష్ ఆన్ డెలివరీ అయినా కూడా ఆర్డర్ చేయకండి నేను క్యాష్ ఆన్ డెలివరీ కదా ఫేక్ ఉండదేమో జెన్యున్ ఉండొచ్చు అని నేను ఆర్డర్ పెట్టాను బట్ అదేంటంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు ఓపెన్ చేసి తర్వాత చూసి డబ్బులు ఇస్తామంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళు కొరియర్లు కదండి వాళ్ళు ఒప్పుకోరు మనకి ప్యాకింగ్ ఇచ్చి మనం డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మీరు రిటర్న్ పెట్టుకుంటారా మీరే ఉంచుకుంటారా అనేది మన ఇష్టం అని వాళ్ళు అంటారు వాళ్ళదేం మిస్టేక్ ఉండదు కాకపోతే చాలా 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 బిగ్ ఫ్రాడ్స్ అయితే ఇలాంటి వెబ్సైట్లలో జరుగుతున్నాయండి బట్ ఎవరు కూడా తొందరపడి మీరు అలాంటి తెలియని ఒక వెబ్సైట్లలో అయితే మీరు బుక్ చేసుకోకండి మనకి రెగ్యులర్గా తెలిసిన యాప్స్ అయితే ఏం పర్వాలేదు ఎవరు కూడా తొందరపడి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోకండి ఒకవేళ మీకు నచ్చితే రివ్యూ చూసి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఏ వెబ్సైట్ అయినా సరే ఇప్పుడు నేనేదో 1000 రూపాయలు పోగొట్టుకున్నాను కదా అని బాధతో కాదండి ఇప్పుడు నాదైతే ఒక్కటే 1000 రూపాయలు బట్ ఇంతమంది జనాభాలో రోజుకి కనీసం ఒక 10 మంది 20 మంది బుక్ చేసుకున్నా కానీ వాడికి రోజుకి 10-20 వేలు అయితే లాభము మనం అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నామేమో అనిపిస్తుంది ఇలాంటివన్నీ బుక్ చేసి మా ఆయన అయితే తిట్టారు ఇంట్లో ఖాళీగా ఉండి పనిపాటు లేక ఇలాంటివన్నీ చేస్తున్నామని అది నిజమే కదా ఊరికే డబ్బులు వేస్ట్ చేయడం అయ్యింది నాకైతే చాలా బాధ అనిపించింది ఉంది అలాంటి ఏమైనా అనిపిస్తేనే బుక్ చేసుకోండి నేను ఇది ఎప్పుడెప్పుడు మీకు అందరికీ చెప్పాలా అని నేను వీడియో చేయాలా అనేసి అనుకున్నాను బట్ ఇప్పటికైతే కుదిరింది అది నాకు రీసెంట్గా వచ్చిందండి నిన్న కాక మొన్న 2 డేస్ అయింది వచ్చి అంతే ఇంకా వీడియో అయితే దీనికోసమే చేశానండి ఆ కోపాన్ని మీకు ఎప్పుడెప్పుడు అందరికీ చెప్పాలా షేర్ చేసుకోవాలా అనేసి అయితే వీడియో చేశాను చేసుకోండి ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే నాలాగా మోసపోయే వాళ్ళు ఇంకెంతమంది మోసపోకుండా జాగ్రత్త పడతారనమాట తెలుసో తెలియకో పొరపాటున బుక్ చేసుకుంటాం మనకు ఆ వస్తువు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అలా బుక్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కొంతమంది అయినా సేవ్ అవుతారనేది నా ఉద్దేశం అనమాట సో ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నమస్తే
ఇంకా ఈ వీడియోతో పాటే నేను ఉగాది రోజు పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియో కూడా పెట్టేస్తున్నానండి. ఊరికే చిన్నగా పెడుతున్నాను, నేనైతే మొత్తం ఏం పెట్టట్లేదు, షార్ట్లో పెడుతున్నాను, చూసేసేయండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈ సంవత్సరం అంతా కూడా మనము అతి ఎక్కువ శాతం పూజించాల్సినది మహావిష్ణువుని శుభకృత సంవత్సరంలో. అందువలన ఉగాది రోజే నా 4వ వారం శనివారం పూజ కూడా పడిందండి. 7 శనివారాలు పూజ చేస్తున్నాను కదా, అది 4th వీక్ అదే రోజు పడింది కదా. ఇంకా నేను స్వామి అమ్మవార్లను పెట్టుకొని అభిషేకం పూజ అన్నీ చేసుకున్నాను. వారం వారం అయితే వీళ్ళు ఏం కూర్చోరండి నాతోటి, ఉగాది కదా అందుకని చెప్పేసి నాతో పాటే పూజ దగ్గర కూర్చున్నారు. నేను పూజ చాలాసేపు చేస్తాను కదండి, అది వాళ్ళ భయం అనమాట. ఫస్ట్ ఉగాది పూజ చేసి పచ్చడి చేయాలంట. మా అమ్మాయి అంటోంది అలా కుదరదు, పూజ అంతా అయ్యాకే పచ్చడి పెడతానని చెప్పాను. మొత్తం మీద ఒక గంట తర్వాత నా పూజ అయితే అయిపోయిందండి. స్వామి అమ్మవార్లకి అభిషేకం పూజ అన్నీ చేసుకున్నాను, ఒక గంట పైనే పట్టింది. మా వాళ్ళు విసుక్కుంటూ కూర్చున్నారనమాట. ఇంకా తప్పదు కూర్చోబెట్టాను వాళ్ళని కూడా. ఈయన పొగ ఎక్కువేసేసారు, ఇంట్లో ధూపం బాగా ఎక్కువేసారండి, ఇల్లంతా పొగ పొగ అయిపోయింది. శ్రీరామనవమి రోజుదండి, 1 వీక్ గ్యాప్ ఉంది దానికి దీనికి, ఒక 9 డేస్ అనమాట. సో నేను దేనికి దానికి సపరేట్గా వ్లాగ్స్ ఎందుకు చేయలేదు అంటే, అందరూ ఊరికే పూజ అవే పెడుతున్నావు, పూజ వ్లాగ్సే పెడుతున్నావు అని అంటున్నారండి. అందుకని ఇంకా బోర్ కొడుతుందేమోలే అని చెప్పేసి నేనైతే సపరేట్గా తీయలేదు. కాకపోతే కొంచెం కొంచెం తీసినవి యాడ్ చేసి ఇలా పెడుతున్నాను. ఈ రామ్ పరివార్ వచ్చేసి నేను తిరుమల వెళ్ళాను కదండి సేవకి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను, చాలా బాగున్నాయి. చెప్పాను కదా ఈరోజు పెట్టి పూజ చేసుకుంటాను అనేసి, అది శ్రీరామనవమి రోజు పెట్టి అభిషేకం అన్నీ చేసుకొని పూజ చేసుకున్నానండి.